విజయదశమి సందర్భంగా గాగిలాపూర్ ప్రాంతంలో 9 రోజులు దేవి నవరాత్రులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్ జోస్వెన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న రాత్రి అన్నదాన కార్యక్రమంతో పాటు ఈరోజు జమ్ము చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పూల్ సింగ్, మోహన్ నాయక్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఐదు సార్లు తిరుగురు మూడో జర్రా దూరం జరిగితే నీడ పడదు. చర్చిగాగిలపూర్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులకు దసరా పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి దీవెన వల్ల మన బస్తీ వేళలు అభివృద్ధి చెందాలని, మన బస్తీ వీలైన త్వరలో అన్ని రోడ్లు, డ్రైనేజీలు త్వరగా పనులు జరగాలని ఆ పెద్దవారైన మన స్థానిక ఎమ్మెల్యే వివేకన్న గారు, ఎమ్మెల్సీ రాజన్న గారు, చైర్మన్ కృషిలో ఎప్పుడు మన బస్తీ ఇన్పడాలి. ఎందుకంటే మనది అభివృద్ధి చెందిన బస్తీ, ఎన్నో కాలం నుంచి కంచెలంచెలుగా కొంచెం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా వీళ్ళందరి దయ వల్ల మనము తొందరగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా బస్తీలో ఉన్న కమిటీ సభ్యులు, 4-5 కమిటీలు ఉన్నాయి బస్తీలో, అందరం ఇండివిజువల్ కాదు, కమిటీలు అందరూ ఒకరే ఏకమై పండగలు అన్నీ వచ్చినప్పుడు అన్ని కమిటీలు ఒకటవ్వాలి. అదే అన్ని కమిటీలు ఒకటై అంచెలంచెలుగా మన బస్తీని అభివృద్ధి ఎలా చేసుకోవాలనేది ముందుగా బస్తీ కమిటీ సభ్యులు ప్లస్ నాయకులు, బస్తీ కమిటీ నాయకులు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మన బస్తీలో 4 కమిటీలు ఉన్నాయి అంటే 4 కమిటీల బస్తీ నాయకులు ముందుగా అందరూ సమావేశమై మన బస్తీలో ఉన్న ఏ విధంగా మన బస్తీని అభివృద్ధి చేసుకోవాలి, మన బస్తీలో ఉన్న స్థానిక నాయకులు కౌన్సిలర్ కానీ లీడర్స్ కానీ అందరితో కలిసిమెలిసి ఉంటున్న మన బస్తీని ఎలా డెవలప్ చేసుకోవాలని మనం అందరం ముందుగా నిర్ణయించుకోవాలి. అదేవిధంగా బస్తీని డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా పండగలు వచ్చినప్పుడు అన్ని కమిటీ సభ్యులు ఏకమై అన్ని పండగలు ఘనంగా నిర్వహించాలని గ్రామసభను కోరుచున్నాను. మరి ముఖ్యంగా మన బస్తీలో ఉన్న లీడర్ సాయిబాబా గారు, యోగి గారు, నాగమణి అక్క, మోహన్ నాయక్, పుల్ సింగ్ నాయక్, వీళ్ళందరూ ఏ పండగ వచ్చినా నాది కాదు అనే ఉద్దేశం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి, నా కమిటీ లేదు, ఏ కమిటీ లేదు, అందరం ఒకటే బస్తీ వాసులం, మన బస్తీ డెవలప్ చేసుకోవాలని మీరందరూ ఏకంగా ఉండాలి. సభాముఖ్యంగా అందరికి తెలియజేసిందంటే అందరం ఒకటే బస్తీ వాసులం, మన బస్తీ మనం డెవలప్ చేసుకోవాలి. రాజీవ్ గాంధీ నగర్ 240 బస్తీ కాలనీలో నివసిస్తున్న గ్రామ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి దీవెనలు మన బస్తీ మీద ఉంటూ మన